తన జీవితంలో ఏర్పడ్డ పరిస్థితులకు బాధపడి ఏడుస్తుందే తప్ప మదన్ దగ్గరికి వెంటనే వెళ్ళిపోరని ఒక్క మాట అందా చెప్పు. ఓ, అదొక పాయింట్ ఉందా? నేను తొందరపడ్డాను. సారీ డాడీ. సారీ రిపిడి గారు. థాంక్యూ. క్యారియన్ 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 ఎక్కడ వచ్చాడు తోటమాలి? మీరు మామూలు అన్న కాదన్నా, అన్నలకే అన్న. ఎలా కనిపెట్టారు? సింపుల్ లాజిక్ రా. శివశర్మ మున్సవ నాయుడు అయ్యాడు, నాయుడు జోసెఫ్ అని క్రిస్టియన్ అయ్యాడు. క్రిస్టియన్ ఇప్పుడు ముస్లిం కాకూడదు, దీనికి ఇంత ఆశ్చర్యం ఎందుకు? అయ్యో అన్నా, మీకు ఎప్పుడు అదే చేసన్నా. నీ అన్నది అది కాదు. బాలవాకులు షణ్ముఖ శర్మ అనే భాష, అతను ఒక బాయి. వాడు బాయి కాదు, గర్ల్ అని నేను అన్నానా? ఆ గర్లు బాయి కాదు, ఒత్తుంది బాయి. అంతేలారా, షణ్ముఖ శర్మ ముస్లిం ఎలా అవుతాడు? ముస్లిం షణ్ముఖ శర్మ అయ్యాడు కదా. ఏమిట్రా వాడు అన్నా? వాడు మామూలు ముస్లిం కాదు, మాట్లాడగలిగిన ముస్లిం. మీకు నమ్మకం లేదంటే చెప్పండి, నేను నిరూపిస్తాను. నేను కొంచెం నూనె తీసుకొచ్చి కింద వేస్తాను, మీరు భాష అని పిలవండి. వెంటనే వాడు వస్తాడు, జారి పడతాడు, ఆటోమేటిక్గా అల్లా అని అరుస్తాడు, టక్కును పట్టుకుందాం. నూనె వేసే ట్రిక్ నీకెలా తెలుసు? అది సినిమాలో, చాలా సినిమాలో చూశాం కదా. వస్తున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తాడు చూడండి. అస్సలాం అలైకుం. వాలైకుం సలాం. ఊరిపోయాడు చూశారా? ఇన్ని రోజులు నువ్వు ముస్లిం అన్నది నాకు ఎందుకు చెప్పలేదురా? నన్ను మాఫ్ చేశారు, నేను ముసల్మాన్ అని ఒప్పుకున్నా. కానీ నిజంగా నేను మూగోని. నువ్వు మూగవేరా? ఎవరు కాదన్నారు? ఒప్పుకున్నారు చూసారా? అబద్ధం చెప్పడం కూడా తెలియని మూగ అన్నా. దీనికి అంతటికి కారణం, రండి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. భాష ముస్లిం, మూగవాడ కాడు, అంతే కదా? ఏంటి అంతే కదా? మీరు కాస్త నోరు మూస్తారా? మీరు కాస్త లోపలికి వస్తారా? అయ్యయ్యో అన్నా, లోపలికి వెళ్ళద్దు. మాట్లాడితే ఇక్కడే మాట్లాడండి, మనసు మార్చేస్తుంది. తప్పక అయిపోయింది గోవిందా. రుక్మిణి, కారణం లేకుండా నువ్వే పని చేయవని తెలుసు. భాషాని ఎందుకు ఇంట్లో వంటవాడిగా చేర్చావు? కారణం ఉంది, మానవత్వం కోసం. అతను ఇంతకు ముందు పనిచేసే చోట వాడు ఉద్యోగం పోయింది, అందుకే మన ఇంట్లో పనికి పెట్టాను. అతను మిలిటరీ హోటల్లో వంటవాడు. అయ్యో, మిలిటరీ హోటల్లో మటన్ కొట్టేవాడు మన ఇంట్లో వంట చేస్తున్నాడా? ఈశ్వరా. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీకు ఆ భాషకు పెద్ద తేడా ఏమీ లేదండి. అతను పశువులను చంపుతాడు పంట కోసం, మీరు అదే పశువులను చంపే కదా మనీ పర్సులు చెప్పులు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నది. ఇంకా చెప్పాలంటే అతను చంపిన పశువుల కంటే మీకోసం చంపబడ్డ పశువులే ఎక్కువ. అది బిజినెస్. అతను చేసేది అదేగా పాపం. అట్లీస్ట్ అతనైనా పశువులను చంపి మన ఊరి వాళ్ళకి వండి పెడుతున్నాడు. మీరు వాటినే చెప్పులుగా చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దానితో వచ్చిన డబ్బుతోనే ఇల్లు కట్టి ఉంటారు అనుకుంటా మీ పూజ గదితో సహా. కానీ ఒకటి మాత్రం నిజం, 6 నెలలుగా అతను పాత వృత్తి వదిలేశాడు, వెజిటేరియన్ అయ్యాడు మీకోసం. కానీ మీకోసం ఇంకా పశువులు బలవుతూనే ఉన్నాయి. నేను రాధిక ప్రసంగం చేశానని దయచేసి. ఏంటి, నేను నమ్మలేకపోతున్నాను. భాష ముస్లిమా? అది మాత్రమే కాదు, మనం మూగవాడనుకున్నాం కదా, అది అబద్ధమే. చక్కగా మాట్లాడతాడు. ఒరే అమ్మాయి ముసలు పడుతోంది, కొంచెం మాట్లాడు. నేను చెప్పేదేమో బామా రుక్మిణమ్మ. చాలు చాలు, పురాణ కాలక్షేపం మొదలెట్టద్దు. అయ్యో చూసారా నాన్న, బామ్మ ఎంత పనిచేసిందో చూసారా? దారా, ఎందుకు బామ్మ అబద్ధం చెప్పావు? నేను అబద్ధం చెప్పలేదు, అలాగే నిజమో చెప్పలేదు. ఇలా చాగచక్యంగా మాట్లాడి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇలా చూడు, ఎందుకు అబద్ధం చెప్పావో అబద్ధం చెప్పకుండా చెప్పు. షట్ అప్. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఏంటి నాన్న మీరు అనేది?
ఆ నెలకు ఒక ముస్లిం వంట చేస్తున్నాడు. మన ఇంటి ఆచారమే పోయింది. అది అడగకూడదా? ఇంత నీచమైన పని కొడిగట్టిన ఈ సిగ్గుమాల భామలో నువ్వు మాత్రం ఓ ఆరేళ్ల పాటు ఆ మదంతో సంసారం చేసి వచ్చావే, అప్పుడెక్కడికి పోయింది ఆచారం? అయ్యయ్యో, అమ్మాయిని ఏమనకండి. వద్దు బామ్మ, నువ్వే వకాలతో తీసుకోరక్కర్లేదు. నేనే నీ కూతుర్ని కాదు మా నాన్న కూతుర్ని. నేను ఇప్పుడు ఆయనతో విడిగా మాట్లాడాలి. యు గెట్ అవుట్. షట్ అప్ జానకి, నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. లోపలికి వెళ్ళు. సో లోపలికి. నేనెందుకు వెళ్ళాను నాన్న? నేను నీ కూతుర్ని కాదా? ఇది నా ఇల్లు కాదా? కాదు, నువ్వు నీ ఇంటిని వదిలేసి ఇక్కడికి వచ్చావు. ఇది నా ఇల్లు, రెసిడెన్స్ ఆఫ్ విశ్వనాథ శాస్త్రి. సో లోపలికి. ఓ జానకి, ఆమా కొంచెం జరుగుతారా? పరా, మీరు బొండ్రా, ఇక్కడ ఉంటే చీటి జరుగుతుంది. సంచి తీసుకుని నువ్వు ఎక్కడికి బయలుదేరావు? ఇందాక మాట్లాడావు కదా, నెల తక్కువ వెళ్ళవా? ఇంటికి పోతున్నా సారు. లోపలికి వెళ్ళి వంట పనులన్నీ మునుపట్లాగానే చేసుకోరా. ఇక ముందు నువ్వు ఇక్కడే ఉండాలి రోయ్, కానీ వెజిటేరియన్ ఉండాలి. సామి పై క్యాబోలు సామి, మీద ఉండే వల్ల నాకు మీ లోపలనే కనిపిస్తున్నాడు సామి. నన్ను మాఫ్ చేసి లే 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 లోపల పోరా. రుక్మిణి, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను చూసావా? చాలు కదా? లేదు చాలదు, ఇంకా చాలా మారాలి. మీరు ఏం చేయమంటావు? మీ అమ్మాయికి ఇది మీ ఇల్లు కాదని బుద్ధి చెప్పారు. తనింటికి మీరే కదా దారి చూపించాలి, దారిలో పెట్టాలి. ఈ 60 ఏళ్ల వయసులో మీకు తోడు కావాలనుకుంటున్నప్పుడు మీ అమ్మాయి తోడు లేకుండా ఉంటున్నది మీరు గమనించలేదా? చానకి వాళ్ళమ్మ బతుకున్నట్టయితే ఏ మాట నేను అడగవలసి వచ్చేది కాదు. మీకంటే వయసులో చిన్నదాన్ని మీకు బుద్ధి చెప్తున్నానని దయచేసి మీరు. శారదాంబా, నేను వెళ్ళి అల్లుని మన ఇంటికి తీసుకొద్దామని అనుకుంటున్నాను, నువ్వేమంటావు? చెప్పు శారదాంబా, ఏదో ఒకటి చెప్పు శారదాంబా. ఆహా, శారదాంబ వెళ్ళమంటుంది. రుక్మిణి, శారదాంబ ఒప్పుకుంది. నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగకూడదు. నువ్వు లక్షణంగా అడగచ్చు, మన అల్లుడు మదర్ని రమ్మని పిలవడానికి వెళ్తున్నాను. మదర్ ఇప్పుడు ఇంట్లో ఉండడు కదా. అదే షూటింగ్ గీటింగ్ అని వెళ్ళి ఉంటాడని. అతను ఎక్కడికి వెళ్తే ఏమిటి, ఎక్కడున్నా వెతికి మరీ తీసుకురావడానికి వెళ్తున్నాను. సరే అయితే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళొస్తాను. ఇది బాగుంది, ఇప్పుడే అమ్మాయిని చివాట్లు పెట్టాను. అది చిన్న పుచ్చుకుని చిరుగురు ఆడుతూ ఉంటుంది, నువ్వు దాన్ని సముదాయించి జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే వస్తాను. అది కాదు. తెలిసింది ఘోరంత అయితే తెలుసుకోవాల్సింది కొండంత అన్నట్టు రుక్మిణికి ఎందరు మొగుళ్ళున్నారో నాకు తెలిసింది ఘోరంత, ఇంకా తెలుసుకోవాల్సింది కొండంత. వెంకటప్పయ్య, నేనేం చెబుతున్నానంటే ఊళ్ళో ప్రతివాడు రుక్మిణికి నేను మొగుణ్ణి నేను మొగుణ్ణి చెప్పుకుంటున్నారమ్మా. రుక్మిణి గురించి అనవసరంగా తప్పుగా మాట్లాడుకు. నేనెందుకు తప్పుగా మాట్లాడతాను? 1000 మంది మగాళ్ళు ఉంచుకోమను. ఆ 1000 మందిలో ఒకరుగా మీ నాన్నగారు కాకూడదు కదా. వస్తా ఉన్నా. సార్ సార్, మదన్ ఇంట్లో ఉన్నాడా లేడా? మదన్ లేడు, పోయి తర్వాత రండి. ఫోన్ అర్జెంట్ గా కలవాలి. అయ్యో, మదన్ లేడంటున్నాను కదా, ఫోన్ అవుతాను. మామగారిని కలిసి తీరాలి. అయ్యో, అందుకని లేని మదన్ ఉన్నాడని చెప్పంటావా? ఫోన్ లింగేటప్పుడు ఎత్తుకుంటే అది మనల్ని ఎత్తేస్తుంది. అర్జెంట్గా కలవాలి సార్. హలో, నేను మదన్ మాట్లాడుతున్నాను. మదన్ లేడని ఎంతమంది చెప్పమంటావో? హలో మున్సామి, నేను మదన్ ని టెలిఫోన్ లో మాట్లాడుతున్నా. హలో మదన్, అక్కడ ఉన్నాడా? హలో మున్సామి, మా మామగారు అక్కడికి వస్తాడు. ఆయన క్రాక్, ఆయన కూర్చోబెట్టి హస్ కొట్టకు, కొంప కొల్లేరు అవుతుంది. నేను లేనని చెప్పి పంపించేసి. అల్లుడు ఏంటి మున్సామి, నువ్వు కూడా అల్లుడు అంటేట? నేను విశ్వనాథ శాస్త్రిని మాట్లాడుతున్నా. మీరా? ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. మీరని తెలియక మున్సామి అనుకుని హ్యాక్ అది ఇది అన్నాను. లేదు బాబు, నేను ఇన్ని రోజుల వరకు ఓ వెరిబాబుల వాళ్ళే ఉన్నాను. అలాగా, సరే, ప్రూవ్ చేసినందుకు క్షమించండి. కానీ నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నేను క్షమాపణ అడగాలనే వచ్చాను. ఈ టెలిఫోన్ కాలు నీ కాలుగా అనుకుని. అయ్యో, ఏమిటి మామగారు మీరు? జానకి నువ్వు ఎలాగైనా మన్నించి దాన్ని భారీగా స్వీకరించు. దాని గురించి వివరంగా మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మన ఇంట్లోంచే. మన ఇంట్లోంచి అంటే? మన ఇంట్లో శివరాత్రి అని ఒక సినిమా, బ్రాహ్మిన్ సబ్జెక్ట్, అందులో డాన్స్ చేసి చేసి మాట మారింది మామయ్య. నేను మారాను కదా, నువ్వెక్కడ మారిపోతావో అనుకున్నా. నువ్వు మారిపోకోవే. అయ్యో, నేను సడన్ గా మారలేను. ఒక్కడ్బాడీతో కట్టుబాటుతో ఉన్నాను మామయ్య. ఇలా నేను మారడానికి కారణం ఎవరు అని నువ్వు అడగలేదు. ఓ పుణ్యస్త్రీ. తెలుసు ఎలా?
అదే మీరు ఇప్పుడు చెప్పారుగా. ఆవిడ పేరు రుక్మిణి. యో రుక్మిణి నీకు తెలుసా? రుక్మిణి నీకు తెలుసా? రుక్మిణి నీకు తెలుసా? రుక్మిణి నీకు తెలుసా? జానక్ నాకు డైవోర్స్ ఇచ్చి వెళ్ళాక ఆవిడే నాకు వంట చేసి పెడుతుంది డైలీ ఈవినింగ్ 6 to 9. అదే విధంగా పాపని జానకిని రుక్మిణి చూసుకుంటోంది మార్నింగ్ 9 to 5. సరే నీ ఇంట్లో పనిచేస్తున్నానని రుక్మిణి నాతో ఎందుకు చెప్పలేదు? అదే కదా, అదే కదా. భామ రుక్మిణి అంటే ఒకరి గురించి ఇంకొకరు చెప్పనే చెప్పదు, పిచ్చిది. ఆమె నా కమ్మ లాంటిదండి. కాదు బాబు, రుక్మిణికి మీద నీకు అత్తగారితో సమానం. మరి ఆమె మొగుడు కొనేశాను. క్రాస్ టాక్ లో మన మునుస్వామి నాయుడు. ఎవరిది క్రాస్ టాక్? ఇట్ ఈస్ మై ఫోన్. మామయ్య ఆ మునుస్వామికి ఫోన్ మాత్రం ఇవ్వకండి, వాడు ఒక లూస్ టంగ్. యో మదన. మామయ్య ఏంటి మామయ్య గొంతు మార్చి మాట్లాడుతున్నారు? అరే ఛీ, నేను మునుస్వామిని మాట్లాడుతున్నా. నాయుడు గొంతు మార్చుకుండానే మాట్లాడుతున్నావా? ఇదేంది ఇది? ఈయన రుక్మిణిని కొనేశారంట కదా, మ్యాటర్ తెలియకుండా పాయన తెలిస్తే నేను కొనపోయినానా? అది నీ వల్ల ఏ పని కాదు మునుస్వామి, చాలా ఫ్యాన్సీ ప్రైస్. ఫోన్ మా మామగారికి ఇస్తావా? మామయ్య ఎంత కొన్నారు? బ్లాక్ లో కొన్నా. నువ్వు చెప్పాలుడు. మామయ్య ఓ పని చేయండి, చిన్నగా ఇంటికి వెళ్ళండి, నేను వచ్చి జానకం తీసుకెళ్తాను. అవును మావయ్య. నమస్కారం మావయ్య. ఉంటాను మావయ్య. అవును మావయ్య, ఏంటి అక్కడ పెట్రోల్ వాసన? ఏం భాష, అరిసి ముద్దై వచ్చా? పెట్రోలు ఎందుకు? ఎందుక నువ్వు? అయ్యో నాశ పెట్టి మోసం చేసినావు అందుకే. ఏంటి వాగుతున్నావు? నేనేం వాగుతలేను. నేను ఎంత లవ్ చేస్తున్నా ఇరికినా మర్యాదగా నిక్కా చేసుకో. నిక్కా చేసుకోలేను, బుర్ఖా వేసుకోలేను. నాకు ఇంతకు ముందే పెళ్ళైంది. అయ్యోరు కూడా పెళ్ళైంది. పెళ్లి కానోళ్ళు కానోళ్ళు అని చేసుకుంటున్నప్పుడు అయినోళ్ళు అయినోళ్ళని చేసుకుంటే తప్పేంది? ఎట్లా లాజిక్? అయ్యో భగవంతుడా, నాకు ఆల్రెడీ ఒక మగుడు ఉన్నాడు. ఆ తాగుబోతుడు పైసలు తీసుకుని పోయిండు. ఆయనకన్నా అయ్యోరే మేల్. అయ్యో నేను కూడా మేల్. అయ్యోరు కన్నా ఎవ్వరు మేలు కాదు, ఆయనే మేల్. సరే ఆయన మేల్, నేను మేల్. మేల్కి మేల్ జమాయించింది కదా, ఇక షాదీ చేసుకో. నేనేరా మదన్ని? గొంతు మార్చి మోసం చేస్తే పాఠానం తాడు. నేనేరా నీ ఫ్రెండ్ మదన్ని? ఊకుంటే నువ్వే అయ్యో నాయటట్టున్నావా? ముట్టి అనేలేదు. అరే అరే ఓము, ఏం చేస్తున్నావు పెద్దమ్మా? అరే ఏం చేస్తావు? అరే నా కళ్ళ ముందు ఏం చేస్తావు? అరే 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 బాయి ముందు బట్టలు ఇస్తున్నావేమో పెద్దమ్మా. అరే నేను చూడాలి. జిందగీ సూపర్ బాయ్ సూపర్.